శ్రీ మాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమద్ సింహాసనేశ్వరి చిదగ్నిగుండ సంభూత దేవకారి సముచ్చత ఓం మాత్రే నమ మాసఫలాలు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మాసఫలాలు కార్యక్రమంలో డిసెంబర్ నెల అంటే ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఒకటి పదమూడు పన్నెండు రెండు వేల ఇరవై ఒకటి వరకు ఏ విధంగా ఉండబోతోంది ద్వాదశ రాశుల వారికి కూడా అనే విషయాన్ని ఇప్పుడు మనం ప్రస్తావించుకుందామా మరి మాసఫలాలు కార్యక్రమంలో మొట్టమొదటగా డిసెంబర్ ఆరవ తారీఖున కుజుడికి స్థాన చలనం ఉంది ఆయన వృత్చుకంలోకి మారబోతున్నాడు అదేవిధంగా డిసెంబర్ తొమ్మిదవ తారీఖున మాసఫలాలు కార్యక్రమంలో శుక్రుడు మకరంలోనికి స్థాన చలనం అవుతున్నాడు అంటే ధనస్సులో ఉన్నటువంటి శుక్రుడు మకరంలోకి వెళుతున్నాడు బుధుడు పదకొండవ తారీఖున వృత్చుకంలో ఉన్నటువంటి బుధుడు ధనస్సులోకి వస్తున్నాడు ఆ తర్వాత రవి ధనుర్ సంక్రమణం మనం ధనుర్మాసం అంటూ ఉంటాం కదా సంక్రమణం జరుగుతోంది పదహారవ తారీఖున ధనుర్ రాశిలోకి ఆయన స్థాన చలనం అవుతున్నాడు ధనుర్మాసం ప్రారంభమవుతుంది ఆ తర్వాత బుధుడు మకరంలోకి మరలా ఆయన ముందుకు ఎప్పుడు పెడుతున్నాడు అంటే ధను ధనుస్సులోంచి మకరంలోనికి ముప్పైవ తారీఖున బుధుడు వెళుతున్నాడు ఈ విధంగా ద్వాదశ రాశుల్లో ఉన్నటువంటి గ్రహాలు గోచార రీత్యా స్థాన చలనాల గురించి మనం ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాన్ని మనం ఆలోచిద్దామని మేషరాశి వారికి అంటే ఏమిటి ద్వితీయంలో రాహు ఆ తర్వాత చూసినట్లయితే కనుక మనకి ముఖ్యమైనటువంటి విషయం చంద్రుడు చూస్తేనేమో సృష్టిమంలో ఉన్నాడు తర్వాత కుజుడు చూస్తే కనుక ఈయన ఏడవ ఇంట్లో కనిపిస్తున్నాడు ఎనిమిదవ ఇంట్లో కేతువు రవి బుధులు కలయికతో ఉన్నారు ఆ తర్వాత తొమ్మిదవ ఇంట్లో శుక్రుడు దశమంలో శని భగవానుడు ద్వా ఏకాదశంలో గురుడు ఈ విధంగా ఉంది ఈ యొక్క మాసంలో ఉన్నటువంటి శుభ కార్యక్రమాలు ఏమున్నాయి మేషరాశి వారికి అనే విషయాన్ని తెలుసుకునే ముందు అశ్వని నక్షత్రం నాలుగు పదాలు భరణీ నక్షత్రం నాలుగు పదాలు కృతిక నక్షత్రం ప్రథమార్థం అయితే చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కుటుంబంలో అందరూ కూడా ఒక్క మాట మీద ఉండి ఐక్యతాభావంతో చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అన్ని విధాలా కూడా చాలా సంతోషంగా ఉంటారు ప్రణాళికాబద్ధమైనటువంటి మీకు మీరు ఆలోచనలు చేస్తారు జీవనశైలి అంతా కూడా ప్రణాళిక అంటే డిసిప్లిన్ అనమాట చక్కని డిసిప్లిన్తో మీరు ముందుకు వెళ్ళడానికి మీ జీవన శైలిని మీరు చక్కగా రూపొందించుకోగలుగుతారు మేషరాశి వారు ఆ తర్వాత ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే గ్రహ సంచారం ఈ మాసంలో ఎలా ఉంటుందయ్యా అంటే కనుక కొంచెం మిశ్ర మిశ్రమంగా ఉంటుంది అంటే ఏమిటి చాలా బాగుంటుంది అలా పర్వాలేదు అన్నట్టుగా సామాన్యంగానే ఉంటుంది ఆ రెండు మాటలు కూడా ఇక్కడ మనం చెప్పుకోవాలి ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే కనుక చిన్న చిన్న అపార్థాలకి మీరు తావివ్వకుండా వచ్చినటువంటి అవకాశాలు అంటే ఏంటి ఏదైనా సరే ఎవరైనా సరే గబుక్కున ఒక మాట అన్నా సర్ది చెప్పుకొని తర్వాత జీవిత భాగస్వామితో కానీ తర్వాత మీ ఇంట్లో వాళ్ళతో కానీ బయట వాళ్లతో కానీ మీరు కొంచెం సంయమనంతో మెలగడం అనేది ఈ నెల చెప్పదగిన సూచన తర్వాత ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ప్రతి అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకుని అంటే ఏదైనా అవకాశం చేజిక్కితే టక్కను పట్టుకొని ముందుకు పెడతారు కదా ఆ విధంగా మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకోవడం అనేది చెప్పదగిన సూచన అయితే ఏమిటంటే విద్యార్థులకి విద్య విషయంలో బాగుంది తర్వాత వ్యాపారస్తులకి అన్ని విధాలా కూడా ఆర్థిక పరంగా లోటు లేదు తర్వాత ఇంకా చెప్పాలంటే కనుక ఉద్యోగస్తులకి పదోన్నతి కోసం కృషి చేస్తున్నారు కానీ అన్నీ కూడా ఇంకా తెలియడం లేదు అనే ఆలోచనలో ఉన్నారు ఆలోచనలు మానండి ఈ నెలలో మీకు మంచి అవకాశాలు లేకపోతే కనుక ఇంకొంచెం జీతంలో హైక్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆ తర్వాత శ్రమకు తగినటువంటి ఫలితం ఎప్పుడు కూడా ఉంటుంది ఆ విషయం మీకు తెలుసు అయినప్పటికీ కూడా ఏంటంటే కనుక ఖర్చులు ఆవేశంగా ఆగ్రహంగా ఖర్చులు పెట్టకండి తర్వాత చాలా కోపాలు వచ్చేస్తాయి తర్వాత మీ మీరు చేసిన పనులని మీరే విమర్శించుకునే పరిస్థితులు ఉంటాయి అందువలన ఖర్చుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇంకా ముఖ్యమైనటువంటి విషయంలో ఏంటంటే ఆ కోపాన్ని ఎప్పుడు కూడా ఆనకట్ట వేయండి కోపం అనేది చాలా నిమిషాల్లో వస్తుంది మూడు నెలలు మనం తిన్న ఆహారాన్ని బలి తీసుకుంటుంది అనేది బాబాగారు చెప్పడం జరిగింది ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని కోపాన్ని కంట్రోల్ చేసుకోండి తర్వాత ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కనుక బంధువులు మిత్రులు కలుస్తారు చాలా సంతోషంగా ఉంటారు శుభకార్యాల నిమిత్తమై శుభకార్య విశేషాల్లో కానీ అన్నింటా కూడా మీకు అన్ని విధాల కూడా గౌరవం సంయమనం రెండు గౌ సంయమనం ఉంటే గౌరవం ఇంకా పెరుగుతుంది ఈ యొక్క సంఘంలో ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి తర్వాత ఏంటంటే మీరు మాట పట్టింపులకి పోతే ఆ తర్వాత మిమ్మల్ని ఎదుటి వాళ్ళు అపార్థం చేసుకునేటటువంటి పరిస్థితులు ఉన్నాయి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈర్ష్య పడేవాళ్ళు ఈర్ష్య పడతారు ఏనుగు వెళుతుంటే కుక్కలు మురిగినట్లుగా మనము ఏమి పట్టించుకోకుండా ఉంటే అన్ని విధాల భాగస్వామ్య వ్యాపారంలో ఉన్నవాళ్ళు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవాళ్ళు ఆ తర్వాత ఇంకా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు దిగ్విజయంగా మీరు ఈ నెలలో చాలా చక్కని మంచి శుభవార్తలు వింటారు శుభకార్యాల్లో పాల్గొంటారు తర్వాత ఏ విషయంలోనే కూడా వాదనకి మీరు వెళ్ళకండి వాదన సాధనకి పనికి రాదు అందువల్ల ఆరోగ్య విషయం జాగ్రత్త అనారోగ్య సూచన చిన్నగా వచ్చినా వెంటనే చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలన్నట్లుగా మీరు చాలా జాగ్రత్తగా మీ ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటూ ప్రతిరోజు కూడా ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్రశనిభ్యచ్చ రహవే కేతవే నమ నవగ్రహాలకి కూడా మీరు నవగ్రహ స్తోత్రం చేసుకోండి అంతేకాకుండా ఇంకా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి మంచి స్థితికి మీరు వెళ్ళడానికి గాను ప్రతిరోజు కూడా గణపతిని మీరు ఆరాధించండి సూర్య నమస్కారాలు చేసుకోండి ఎవరికైనా సరే ఎప్పుడైనా సరే భోజనం పెట్టడానికి తప్పనిసరిగా శనివారం పూట భోజనం పెట్టండి భోజనం ఒక్కరికి పెట్టినా పది మందికి పెట్టినా అన్నదానం చేసినా ఏం చేసినా సరే మీ చేతి ఆహార పదార్థం పరాయి వాళ్ళు శనివారం పూట తప్పనిసరిగా భోజనం చేయాలి ఆ విధంగా పెట్టుకున్నట్లయితే అన్ని విధాలా మీకు యోగదాయకంగా ఉంటుంది ఆ తర్వాత ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే కనుక కుజుడు ఏడవ ఇంట్లో ఉన్నాములాన కొంచెం తగాదాల కారకుడవుతాడు కాబట్టి కుజునికి సంబంధించి మంగళవారం చేయడం మంగళవారం నాడు చాలా చక్కగా ఒక దుర్గామాతకి తప్పనిసరిగా కుంకుమార్చన చేయించుకోవడం ఈ రెండు చేసుకోండి కందిపప్పు కేజింప కందిపప్పు దానం చేస్తే కూడా అన్ని విధాలా యోగవంతంగా ఉంటుంది మీరు ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకొని మంగళవారాలు ఒక్క పొద్దు ఉండడం అలా అవన్నీ కూడా మీ ఆరోగ్యం సహకరిస్తే ఉండండి మేషరాశి వారికి అన్ని విధాల మరింత ముందుకు వెళ్ళడానికి ఓం ధుమ్ దుర్గాయనమ ఓం ధుమ్ నమః అని అనుకుంటూ ఉండండి ప్రతిరోజు నవగ్రహ ఆరాధన చేస్తూ ఉండండి ఉండనా మరి మీ భాగ్యలక్ష్మి ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనే ఈ ఛానల్ని మీకు నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ప్రతిరోజు రెండు మూడు వీడియోలతో నేను మీతో ఉంటాను అంతేకాకుండా మీరు ఏదైనా వివాహానికి సంబంధించినటువంటి పొంతన్లు కానీ జాతకాలు కానీ కావాలంటే నన్ను వెంటనే సంప్రదించవచ్చు అదే కాకుండా సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ద్వారా పద్నాలుగు సంవత్సరాలుగా అన్ని వర్ణముల వారికి సేవలు అందిస్తూ ఉన్నాము హైదరాబాద్ పట్టణంలో మాకు మూడు బ్రాంచెస్ ఉన్నాయి ఎవరికి అంటే ఎక్కడ కానీ అబ్రాడ్లో కానీ ఎక్కడ ఉన్నా కూడా అబ్బాయిలు అమ్మాయిలకి కూడా వివాహానికి సంబంధాలు ఉన్నాయి కులం అనేది లేదు అన్ని కులాల వారు ఉంటారు కులాతీతంగా కూడా ఉంటారు అందువల్ల ఆ విషయాలన్నీ గమనించి నాకు వెంటనే కింది కనిపిస్తున్న నెంబర్లో మమ్మల్ని సంప్రదించండి జాతకాల విషయంలో నైన్ ఎయిట్ డబుల్ సిక్స్ జీరో త్రిబుల్ ఫోర్ త్రీ నైన్ దీనికి కాల్ చేయండి ఉండనా మరి ఓం శ్రీమతే నమ